महबूब नगर जिल्लालो केंद्र प्रभुत्व आदेशाल मेरकु ई रोजु कोविड वैक्सीन ड्राई रन निर्वहिंचारु। ई कार्यक्रमान्नि जिल्ला कलेक्टर वेंकटराव प्रारंभिंचारु। जिल्लालो मूडु केंद्रालु एर्पाटु चेशारु। प्रभुत्व जनरल आसुपत्रि जानंपेट प्राथमिक आरोग्य केंद्रं नेहा शैन प्रैवेट आसुपत्रिलो ड्राई रन चेशारु। मोत्तं 4 अंचेल्लो ई ड्राई रन चेपट्टारु। ప్రతి కేంద్రంలో ఎంపిక చేసిన 25 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ను ఇందులో భాగస్వామ్యం చేశారు। వెయిటింగ్ రూమ్, రిజిస్ట్రేషన్ గది, వాక్సినేషన్ రూమ్, అబ్జర్వేషన్ గదులను ఏర్పాటు చేసి మాక్ డ్రిల్ చేశారు। ఏమైనా సమస్యలు వస్తే సవరించుకుంటామని, సాఫ్ట్‌వేర్ కూడా చాలా సులభంగా ఉందని, ఆధార్ కార్డు లేకున్నా వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకటరావు తెలిపారు। గవర్నమెంట్ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు చోట్ల డ్రై రన్ నిర్వహిస్తున్నాం। ఇప్పుడు మనం ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే ఇది టీచింగ్ హాస్పిటల్, అలాగే ఒక ప్రైవేట్ హాస్పిటల్ నేహా షైన్ హాస్పిటల్, అలాగే జానంపేటలో రూరల్ ఏరియాలో ఒక పిహెచ్సి, మూడు చోట్ల డ్రై రన్ నిర్వహిస్తున్నాం। ఇందులో నిన్న ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు। సాఫ్ట్‌వేర్ మీద అలాగే వర్క్ ఫ్లో ఏ రకంగా ఉండాలన్న దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు। వాటిని ట్రూ స్పిరిట్ ఫీల్డ్ మీద ఎగ్జిక్యూట్ చేస్తున్నాం। ఈరోజు డ్రై రన్ అంటే మీ అందరికీ తెలుసు, ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఒక మాక్ పోల్ ఎలాగైతే మనం ఎలక్షన్ ముందు చేస్తాం, అట్లా రేపు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్లోలో దేని తర్వాత ఏ పని చేయాలనేది సిస్టమేటిక్గా జరుగుతుందా లేదా అని చూడడానికి, రేపు వ్యాక్సిన్ వస్తే ఏ ప్రాతిపదిక మీద మనం చేయబోతున్నామో అదే సిస్టమేటిక్గా అదే సిస్టమ్స్ ఇప్పుడు రన్ చేసి చూస్తాం। ఇందులో ఏమన్నా లోటుపాట్లు ఉంటే మళ్ళీ గవర్నమెంట్కి తెలియజేస్తాం। ఇందులో మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈరోజు సాయంత్రం మళ్ళా గవర్నమెంట్ నుండి వాటికి చెప్పి డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ అవసరమైతే మరొకసారి కూడా చేయడం జరుగుతుంది। గవర్నమెంట్ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు చోట్ల డ్రై రన్ నిర్వహిస్తున్నాం।